డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్కి సంబంధించినటువంటి సెంటెన్సెస్ని గురించి తెలుసుకుందాం ఎ ఫ్యూ సెంటెన్సెస్ విత్ క్వశ్చన్స్ సో ఇక్కడ ఐ ఆమ్ ప్రెసెంట్ అనేటువంటి పాజిటివ్ సెంటెన్స్కి క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఐ మై ప్రజెంట్ ఐఆమ్ ప్రజెంట్ అంటే నేను ఉన్నాను ఆ మై ప్రజెంట్ నేను ఉన్నానా ఐ ఆమ్ నాట్ ప్రజెంట్ నేను లేను ఆమ్ ఐ నాట్ ప్రజెంట్ నేను లేనా ఐ వాజ్ ప్రజెంట్ నేను ఉంటిని వాజ్ ఐ ప్రజెంట్ నేను ఉంటినా ఐ వాజెంట్ ప్రజెంట్ నేను లేకుంటిని వజెంట్ ఐ ప్రజెంట్ నేను లేకుంటినా సో ఇలా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనమాట ఇక్కడ ఓకే లేదా ఆన్సర్ అలాగే దాన్ని క్వశ్చన్గా చేయడం ఐ విల్ బీ ప్రజెంట్ నేను ఉంటాను షెల్ ఐ బీ ప్రజెంట్ నేను ఉంటానా ఐ వోంట్ బీ ప్రజెంట్ నేను ఉండను వోంట్ ఐ బీ ప్రజెంట్ నేను ఉండనా ఆమ్ హియర్ నేను ఇక్కడ ఉన్నాను ఐ హియర్ నేను ఇక్కడ ఉన్నానా ఐ యామ్ నాట్ హియర్ నేను ఇక్కడ లేను ఆ ఐ నాట్ హియర్ ఇక్కడ లేనా చూసారుగా ఐ వాజ్ హియర్ నేను ఇక్కడ ఉంటిని వాజ్ ఐ హియర్ నేను ఇక్కడ ఉంటినా ఐ వజంట్ హియర్ నేను ఇక్కడ లేకుంటిని వజంట్ ఐ హియర్ నేను ఇక్కడ లేకుంటినా ఐ విల్ బి హియర్ నేను ఇక్కడ ఉంటాను షల్ ఐ బీ హియర్ నేను ఇక్కడ ఉంటానా ఐ వోంట్ బీ హియర్ నేను ఇక్కడ ఉండను ఓకే దానికి సంబంధించిన క్వశ్చన్ చూసినట్లయితే ఐ బీ హియర్ నేను ఇక్కడ ఉండనా ఐ కెన్ హెల్ప్ నేను సహాయం చేయగలను కెన్ ఐ హెల్ప్ నేను సహాయం చేయగలనా ఐ కాంట్ హెల్ప్ నేను సహాయం చేయలేను కాంట్ ఐ హెల్ప్ నేను సహాయం చేయలేనా ఐ కుడ్ హెల్ప్ నేను సహాయం చేయగలిగాను కుడ్ ఐ హెల్ప్ నేను సహాయం చేయగలిగానా ఐ కుడెంట్ హెల్ప్ నేను సహాయం చేయలేకపోయాను కుడంటై హెల్ప్ నేను సహాయం చేయలేకపోయానా ఐ యామ్ ఏబుల్ టు హెల్ప్ నేను సహాయం చేయగలుగుతున్నాను ఐ ఏబుల్ టు హెల్ప్ నేను సహాయం చేయగలుగుతున్నానా యామ్ నాట్ ఏబుల్ టు హెల్ప్ నేను సహాయం చేయలేకపోతున్నాను ఐ నాట్ ఏబుల్ టు హెల్ప్ నేను సహాయం చేయలేకపోతున్నానా ఐ వాజ్ ఏబుల్ టు హెల్ప్ నేను సహాయం చేయగలుగుచూ ఉంటేనే వజ్ ఐ ఏబుల్ టు హెల్ప్ నేను సహాయం చేయగలుగుతూ ఉంటున్నా ఐ వాజంట్ ఏబుల్ టు హెల్ప్ నేను సహాయం చేయలేకపోతూ ఉంటుంది వాజంట్ ఐ ఏబుల్ టు హెల్ప్ నేను సహాయం చేయలేకపోతూ ఉంటున్నా ఐ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ నేను సహాయం చేయగలుగుతూ ఉంటాను షెల్ ఐ బీ ఏబుల్ టు హెల్ప్ నేను సహాయం చేయగలుగుతూ ఉంటానా ఐ వోంట్ బీ ఏబుల్ టు హెల్ప్ నేను సహాయం చేయలేకపోతూ ఉంటాను వోంట్ ఐ బీ ఏబుల్ టు హెల్ప్ నేను సహాయం చేయలేకపోతూ ఉంటానా ఐ మే హెల్ప్ నేను సహాయం చేయవచ్చు మే ఐ హెల్ప్ నేను సహాయం చేయవచ్చా ఐ మే నాట్ హెల్ప్ నేను సహాయం చేయకపోవచ్చు సో ఇదే విషయాన్ని మళ్ళీ క్వశ్చన్గా మార్చినప్పుడు ఎలా ఉంటుంది మే ఐ నాట్ హెల్ప్ నేను సహాయం చేయలేకపోవచ్చా చేయకపోవచ్చా సో ఇలా ఓకే సో మీరు మరిన్ని వాక్యాలను మీ సొంతంగా తయారు చేసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకా ఇదే సందర్భాలు అనేవి ఉంటాయి మనకు క్వశ్చన్స్ అడగడం కానీ దానికి రిప్లై ఇవ్వడం కానీ ఓకే ఇక్కడ క్వశ్చన్స్ అని చెప్పి సెంటెన్సెస్లో మళ్ళీ ఆన్సర్స్ ఎందుకు ఉన్నాయనే సందేహం అనేది కొంతమందికి వస్తూ ఉంటుంది అదేంటంటే ఇప్పుడు వజంట్ ఐ ఏబుల్ టు హెల్ప్ అని అడిగినప్పుడు దానికి ఏంటి ఆన్సర్ ఏంటి ఐ వజంట్ ఏబుల్ టు హెల్ప్ అని చెప్పేసి చెప్పగలగడం కూడా రావాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి పాజిటివ్ సెంటెన్సెస్ కూడా ఇవ్వడం అనేది జరిగింది ఓకే సో బాగా ప్రాక్టీస్ చేయండి ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడండి సో డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ టూ వర్డ్ సెంటెన్సెస్ గురించి మనం తెలుసుకుందాం ఓకే సో మేము అందిస్తున్నటువంటి వీడియోలు అన్నింటినీ మీరు చూసారని అనుకుంటున్నాం ఒకవేళ చూడనట్లయితే మీరు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కేవీ ఈజీ ఇంగ్లీష్ డాట్ కాంలో కానీ లేదా యూట్యూబ్లోని కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో కానీ మీరు ఈ వీడియోలను ఉచితంగా చూడవచ్చు ఓకే సో ఇప్పుడు టూ వర్డ్ సెంటెన్సెస్ అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం ఓకే ఎఫ్ యూ టూ వర్డ్ సెంటెన్సెస్ ఇక్కడ కు అని అనేందుకు కమ్ హియర్ అనాలి పర్వాలేదు అనడానికి నో మ్యాటర్ అనాలి బాగుంది అని చెప్పేందుకు వెరీ వెల్ అని చెప్పేసి చెప్పాలి యాక్చువల్గా వెల్ అంటే బాగుంది వెరీ వెల్ అంటే చాలా బాగుంది అనే అర్థాన్ని ఇస్తుంది ఓకే మెచ్చుకున్నట్లు అన్నమాట ఇక పో అంటే గో నౌ నన్ను మన్నించు ఎక్స్క్యూజ్ మీ బయటకు వెళ్ళిపో బయటకు వెళ్ళిపో అనడానికి ఏమంటారు గెట్ అవుట్ గెట్ అవుట్ నోర్ ముస్కో షట్అప్ నన్ను కొట్టు అని చెప్పే సందర్భంలో బీట్ మీ కింద కూర్చో సిట్ డౌన్ యాక్చువల్లీ సిడ్డౌన్ అంటే కూర్చో అనడానికి కూడా సిడ్డౌన్ అని వాడుకలో ఉంది ఓకే సిడౌన్ అంటే యాక్చువల్గా కింద కూర్చో అయినప్పటికీ సిడ్డౌన్ డౌన్ అంటే కూర్చో ఓకే దీనికి బదులుగా ఇప్పుడు టేక్ యువర్ సీట్ అని చెప్పేసి కూడా అంటున్నారు ఓకే సో తిన్నగా వెళ్ళు అని చెప్పే సందర్భంలో గో స్ట్రైట్ పెద్దగా మాట్లాడు స్పీక్ లౌడ్లీ చిన్నగా మాట్లాడు స్పీక్ స్లోలీ నిశ్శబ్దంగా ఉండు కీప్ క్వైట్ బాగా చదువు రీడ్ వెల్ కష్టపడి పనిచేయి వర్క్ హార్డ్ చాలా ఇంపార్టెంట్ సెంటెన్సెస్ బాగా ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే ప్రతిరోజు మాట్లాడేటువంటి వాక్యాలు ఇవి ఓకే జాగ్రత్తగా విను లిజన్ కేర్ఫుల్లీ ప్రతిరోజు హాజరుగు బీ రెగ్యులర్ ప్రతిరోజు స్కూల్కు రానే సందర్భంలో కానీ ప్రతిరోజు అటెండ్ అటెండ్ అవ్వాలి అని చెప్పేసి చెప్పే సందర్భంలో కూడా బీ రెగ్యులర్ అని చెప్పేసి చెప్తాం బాగా చేసావు వెల్ డన్ డూ ఇట్ నిశ్శబ్దంగా ఉండు బి సైలెంట్ దురదృష్టం బ్యాడ్ లక్ నేను క్షమాపణ చెప్తున్నాను అంటే ఐ అపాలజైజ్ ఓకే ఐ అపాలజైజ్ మంచిది గుడ్ లక్ శుభప్రదమైన దీవాలి హ్యాపీ దీవాలి ఏమీ అనుకోవద్దు నెవర్ మైండ్ ఎంత అందమైనది హౌ లవ్లీ లేదా హౌ బ్యూటిఫుల్ ఇక్కడ సందర్భానుసారంగా మీరు ఏది వాడాలో నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎంత భయంకరమైనది హౌ టెరిబుల్ హౌ టెరిబుల్ ఓకే ఎంత భయంకరమైనది అనే సందర్భంలో హౌ టెరిబుల్ అంటాం అదే ఎంత దారుణమైనది అనే సందర్భంలో హౌ బ్రూతల్ అంటాం ఓకే ఎంత పొడగైనది హౌ టాల్ ఎంత వికారమైనది హౌ అగ్లీ ఎంత గొప్పది హౌ గ్రేట్ సో ఇలా ఓకే ఇవన్నీ కూడా మనం నిత్యం ఉపయోగించేటువంటి చాలా సింపుల్ సెంటెన్సెస్ అయినప్పటికీ మనం రోజు లేదా నిత్యం వాడడం వల్ల వీటికంతా ఇంపార్టెన్స్ ఉంది ఓకే సో ఇవి చాలా ఇంపార్టెంట్ అని మీకు అర్థమైపోయే ఉంటుంది సో బాగా ప్రాక్టీస్ చేయండి ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడండి ఆల్ ది బెస్ట్ సో డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్తాను ఏంటంత ఇంట్రెస్టింగ్ విషయం అంటే చాలామందికి ఉండే డౌట్ ఇది ఏంటంటే ప్లీజ్ కమ్ అనాలా కమ్ ప్లీజ్ అనాలా సో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్లీజ్ కమ్ ఆర్ కమ్ ప్లీజ్ అను ఈ రెండు వాక్యములలోనూ దేనినైనా వాడవచ్చు ఓకే ప్లీజ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ పొలైట్నెస్ ఓకే మీ యొక్క మర్యాదని అంటే ఒక మర్యాదగా మర్యాదపూర్వకంగా మనం ఆ విషయాన్ని రిక్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పేదే ఈ ప్లీజ్ అనే వర్డ్ ఓకే సో మరి చూద్దాం దయచేసి రండి ప్లీజ్ కమ్ ఆర్ కమ్ ప్లీజ్ దయచేసి వెళ్ళండి ప్లీజ్ గో గో ప్లీజ్ దయచేసి తినండి ప్లీజ్ ఈట్ ఈట్ ప్లీజ్ దయచేసి తాగండి ప్లీజ్ డ్రింక్ డ్రింక్ ప్లీజ్ దయచేసి కూర్చోండి ప్లీజ్ సిట్ సిట్ ప్లీజ్ దయచేసి నిలబడండి ప్లీజ్ స్టాండ్ స్టాండ్ ప్లీజ్ దయచేసి నిద్రపో ప్లీజ్ స్లీప్ స్లీప్ ప్లీజ్ సో ఇలా పలికే విధానంలో చిన్న మార్పు అంతే దయచేసి ఆడు ప్లీజ్ ప్లే ప్లే ప్లీజ్ దయచేసి నాట్యం చెయ్యి ప్లీజ్ డాన్స్ డాన్స్ ప్లీజ్ దయచేసి పాడు ప్లీజ్ సింగ్ సింగ్ ప్లీజ్ దయచేసి రాయండి ప్లీజ్ రైట్ రైట్ ప్లీజ్ దయచేసి చదవండి ప్లీజ్ రీడ్ రీడ్ ప్లీజ్ దయచేసి దూకండి ప్లీజ్ జంప్ జంప్ ప్లీజ్ ఇక్కడ దూకండి దూక్కు అనేది మీ ఇష్టం మీరు పొలైట్గా పలికే విధానంలో ఉంటుంది అంతే దయచేసి నవ్వు అంటే ప్లీజ్ లాఫ్ లాఫ్ ప్లీజ్ ఇలా దయచేసి చదువు ప్లీజ్ రీడ్ రీడ్ ప్లీజ్ దయచేసి అరువు ప్లీజ్ క్రై క్రై ప్లీజ్ సో ఇక్కడ అరువు అనే బదులు దీన్ని ఏడువు అనవచ్చు ఏడవమని చెప్ప చెప్పినట్లు అవుతుంది ఓకే దయచేసి ఏడవండి అనడానికి ప్లీజ్ క్రై క్రై ప్లీజ్ అలా దయచేసి మేల్కో ప్లీజ్ అవేక్ అవేక్ ప్లీజ్ దీని బదులుగా ప్లీజ్ గెటప్ గెటప్ ప్లీజ్ అని కూడా వాడుతున్నారు దయచేసి చూడు ప్లీజ్ సీ సీ ప్లీజ్ దయచేసి గమనించు ప్లీజ్ అబ్జర్వ్ అబ్జర్వ్ ప్లీజ్ దయచేసి మాట్లాడు ప్లీజ్ టాక్ టాక్ ప్లీజ్ దయచేసి తప్పించుకో ప్లీజ్ ఎస్కేప్ ఎస్కేప్ ప్లీజ్ ఇలా దయచేసి తీసుకో ప్లీజ్ టేక్ టేక్ ప్లీజ్ దయచేసి ఇవ్వు ప్లీజ్ గివ్ గివ్ ప్లీజ్ దయచేసి తెలుపు ప్లీజ్ కన్వే కన్వే ప్లీజ్ దయచేసి ప్రయాణించు ప్లీజ్ ట్రావెల్ ట్రావెల్ ప్లీజ్ దయచేసి తొలగించు ప్లీజ్ అన్వైల్ అన్వైల్ ప్లీజ్ దయచేసి బంధించు ప్లీజ్ అరెస్ట్ అరెస్ట్ ప్లీజ్ దయచేసి విడుదల చేయి ప్లీజ్ రిలీజ్ రిలీజ్ ప్లీజ్ దయచేసి సంభాషించు ప్లీజ్ కాన్వర్స్ కాన్వర్స్ ప్లీజ్ దయచేసి పెళ్లి చేసుకో లేదా దయచేసి నన్ను పెళ్ళి చేసుకో ప్లీజ్ మ్యారీ మీ మ్యారీ మీ ప్లీజ్ అలా ఓకే సో పలికే విధానంలో చిన్న మార్పుతో అదే అర్థం వచ్చే విధంగా మీరు ఈ వాక్యాలను ఎలాగైనా పలకవచ్చు అన్నమాట ఓకే సో ఇప్పుడు ఈ అనుమానం పోయిందిగా ప్లీజ్ కమ్ అనాలా కమ్ ప్లీజ్ అనాలా ఇలా ప్లీజ్ ముందు వాడాలా తర్వాత వాడాలా అనేటువంటి డౌట్ అక్కర్లేదు ఇంకా ఓకే సో బాగా ప్రాక్టీస్ చేయండి ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడండి ఆల్ ది బెస్ట్ సో డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి త్రీ వర్డ్ సెంటెన్సెస్ని గురించి మీకు వివరిస్తాను సో ఈ త్రీ వర్డ్స్ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నావో సాధారణంగా ఎక్కువగా వాడుకలో ఉన్నటువంటివి అంటే రోజు మాట్లాడేటువంటి మీ కన్వర్జేషన్స్లో ఇవనేటివి తప్పకుండా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఓకే సో చూద్దాం మరి నేను నిన్ను ఇష్టపడ్డాను ఐ లైక్ యూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ ఆలస్యమైనది ఇట్ ఇస్ లేట్ ఇది ముందుగా ఉన్నది ఇట్ ఇస్ అర్లీ ఇది మధ్యాహ్నం ఇట్ ఇస్ నూన్ ఇది ఉదయం ఇట్ ఇస్ మార్నింగ్ ఇది సాయంకాలం ఇట్ ఇస్ ఈవినింగ్ ఇది అర్ధరాత్రి ఇట్ ఈస్ మిడ్ నైట్ ఇది వేసవికాలం ఇట్ ఈస్ సమ్మర్ రాముడు బాగా పాడతాడు రామ సింగ్స్ వెల్ ఇక్కడ మీరు వేరేదైనా రీప్లేస్ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ విక్రమ్ బాగా పాడతాడు అనే సందర్భంలో విక్రమ్ సింగ్స్ వెల్ ఓకే సీత బాగా పాడుతుంది అనే సందర్భంలో సీత సింగ్స్ వెల్ ఇలా కృష్ణుడు కోపంగా ఉన్ మాట్లాడను కృష్ణ స్పోక్ యాంగ్రిలీ ఓకే కృష్ణ స్పోక్ సీతకు కాఫీ ఇష్టం లైక్స్ కాఫీ వెంకటేష్కు టీ ఇష్టం వెంకటేష్ లైక్స్ టీ నాగార్జున సంతోషంగా కనిపిస్తున్నాడు నాగార్జున సిమ్స్ హ్యాపీ ఈ ఉత్తరం పోస్ట్ చేయి పోస్ట్ దిస్ లెటర్ అతను బద్దకస్తుడు హీఈస్ లేజీ అతను తెలివిగలవాడు హీ ఈస్ క్లెవర్ అర్జునుడు కర్ణుని చంపెను అర్జున కిల్డ్ కర్ణ కృష్ణుడు కంసుని చంపెను కృష్ణ కృష్ణ కిల్డ్ కంస రాముడు రావణుని చంపెను రామ కిల్డ్ రావణ ఆ ట్రైన్ ను అందుకో క్యాష్ ద ట్రైన్ నేను ఆడతాను ఐ ఐషెల్ ప్లే ఉషా తప్పనిసరిగా పాడాలి ఉషా మస్ట్ సింగ్ ఒక్క నిమిషం వేచి ఉండు వెయిట్ మినట్ చెయ్యి లేకపో చెయ్యి లేదా చచ్చిపో డూ ఆర్ డై పని చెయ్యి లేకపోతే ఆకలితో ఉండు వర్క్ ఆర్ స్టవ్ నేను అలా అనుకుంటాను ఐ థింక్ సో నేను అలా నమ్ముతాను ఐ బిలీవ్ సో నేను అలా కోరుకుంటాను ఐ హోప్ సో ఇక్కడ ఐ హోప్ సో అంటే నేను అలా నమ్ముతాను అవుతుంది నేను అలా ఆశిస్తాను అనే అవుతుంది ఓకే నేను నమ్ముతాను అంటే ఐ బిలీవ్ సో అని చెప్పవచ్చు కదా సో ఇక్కడ ఈ నమ్మకానికి ఆ నమ్మకానికి చిన్న తేడా ఉంటుంది లేదా నేను అలా ఆశిస్తాను అనే సందర్భంలో ఐ హోప్ సో అని చెప్పేసి చెప్పవచ్చు నేను అలా కోరుకుంటాను ఐ ఎక్స్పెక్ట్ సో నేను అలా ఆలోచిస్తాను ఐ థింక్ సో నేను అలా అనుకుంటాను అనే సందర్భంలో ఐ థింక్ సో అన్నాం నేను అలా ఆలోచిస్తాను అనే సందర్భంలో కూడా ఐ థింక్ సో అన్నాం ఆందోళన వద్దు అనే సందర్భంలో డోంట్ వరీ డోంట్ వరీ ఓకే అంతా మంచి జరుగాక ఆల్ ది బెస్ట్ కొత్త సంవత్సరం ఆనందంగా ఉండాలి హ్యాపీ న్యూ ఇయర్ ఇతను చిరంజీవి దిస్ ఈస్ చిరంజీవి ఇవి పుస్తకాలు దీస్ ఆర్ బుక్స్ మనం భారతీయులం విఆర్ ఇండియన్స్ వారు సైనికులు దే ఆర్ సోల్జర్స్ నేను పొడగరి ఐఆమ్ టాల్ ఆమె సొగసైనది షీ స్ ప్రిటి మేము ఆకలితో ఉన్నాము విఆర్ హంగ్రీ యాంగ్రీకి హంగ్రీకి తేడా తెలుసుకోండి యాంగ్రీ అంటే కోపం కోపంగా ఉన్నామని హంగ్రీ అంటే ఆకలితో ఉన్నామని ఆర్ యాంగ్రీ అంటే మేము కోపంగా ఉన్నామని ఆర్ హంగ్రీ అంటే మేము ఆకలితో ఉన్నామని అతను బాలకృష్ణ దట్ ఈస్ బాలకృష్ణ ఈమె సీత దిస్ ఈస్ సీత ఆమె రాధ దట్ ఈస్ రాధ ఆమె సౌందర్య దట్ ఈస్ సౌందర్య ఆమె అనుష్క దట్ ఇస్ అనుష్క ఇవి పెన్సిల్లు దీస్ ఆర్ పెన్సిల్స్ ఇవి గిన్నెలు దీస్ ఆర్ కప్స్ లేదా దీస్ ఆర్ బౌల్స్ అవి బంతులు దే దోజ్ ఆర్ బాల్స్ అవి బంతులు దోజ్ ఆర్ బాల్స్ అవి భవనాలు దోజ్ ఆర్ బిల్డింగ్స్ వారు మనుషులు దే ఆర్ మెన్ వారు బాలురు దే ఆర్ బాయ్స్ వారు బాలికలు దే ఆర్ గర్ల్స్ సో ఇలా ఓకే సో ఇలా బాగా ప్రాక్టీస్ చేయండి ఇవి నిత్య జీవితంలో మనం ప్రతిరోజు ప్రతి క్షణం వాడాల్సినటువంటి సెంటెన్సెస్ కాబట్టి వీటి మీద బాగా దృష్టి సారించి బాగా ప్రాక్టీస్ చేయండి ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి ఆల్ ది బెస్ట్ సో డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు కొన్ని సింపుల్ అండ్ చాలా ఇంపార్టెంట్ సెంటెన్సెస్ గురించి మనం తెలుసుకుందాం ఈ అఫర్మేటివ్ సెంటెన్సెస్ అంటారు వాటిని అంటే సాధారణ వాక్యాలు అని అర్థం సాధారణ వాక్యాలు అనేది వాటి పేరుని తీసుకున్నట్లయితే మీకు సాధారణంగా కనిపిస్తుండొచ్చు కానీ అవి చాలా ముఖ్యమైనవి ఎందుకంటే మీరు ఇప్పుడు మీరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు కదా స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏంటి మాట్లాడబడే ఇంగ్లీష్ సో మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి అలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో మాట్లాడడం అంటే ఏంటి మీరు మీ యొక్క ఫీలింగ్స్ని ఎదురువారితో షేర్ చేసుకోవాలి సో వాటిల్లో మీకు అంటే మీరు నిత్య జీవితంలో మాట్లాడేటువంటి మాటల్లో మీరు జనరల్గా మీ ఫీలింగ్స్ని చెప్పేటప్పుడు ఎక్కువగా అంటే చాలా వరకు అఫర్మేటివ్ సెంటెన్సెస్ని ఉపయోగిస్తారు సో ఇప్పుడు మీరు వాటి యొక్క ఎగ్జాంపుల్స్ని తీసుకొని వాటి అర్థాలను తెలుసుకున్నప్పుడు మీకు ఇంకా చక్కగా వాటి గురించి అర్థమవడం అనేది జరుగుతుంది చూడండి ఐ ఆమ్ గ్లాడ్ నేను సంతోషంగా ఉన్నాను చూడండి మీ ఫీలింగ్ కదా నేను సంతోషంగా ఉన్నాను ఐ ఆమ్ హ్యాపీ నేను సంతోషంగా ఉన్నాను సో ఇది రెండు విధాలుగా చెప్పవచ్చు మనం ఓకే ఐ ఐఆమ్ వెరీ హ్యాపీ నేను చాలా సంతోషంగా ఉన్నాను అలా కూడా ఐ యామ్ వెరీ సారీ ఐ యామ్ వెరీ సారీ నేను చాలా చింతిస్తున్నాను ఐ యామ్ రన్నింగ్ ఫాస్ట్ నేను వేగంగా పరిగెత్తుతున్నాను ఐ హ్యావ్ టు వాక్ నేను నడవాలి ఐ ఆర్ట్ టు వాక్ నేను విధిగా నడవాలి ఐ లైక్ టు వాక్ నేను నడవడానికి ఇష్టపడతాను చూసారా ఐ వాంట్ టు వాక్ నేను నడవాలని కోరుకుంటున్నాను సో నేను నడవడాన్ని కోరుకుంటున్నాను ఐ నీడ్ టు వాక్ నేను నడవాల్సిన అవసరం ఉంది ఐ డేర్ టు వాక్ నేను నడవడానికి సాహసిస్తాను ఐ ప్రిఫర్ టు వాక్ నేను నడవడానికి ప్రాధాన్యం ఇస్తాను ఐ టేక్ వాట్ యు టేక్ నీవు తీసుకునేదే నేను తీసుకుంటాను ఓకే సో ఇలా చూడండి అఫ్ అఫర్మేటివ్ సెంటెన్సెస్ అనేవి మీకు ఇవి వచ్చినవంటే మీరు మ్యాక్సిమం అంటే మీరు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మీ ఫీలింగ్స్ని ఈజీగా పక్కవారితో షేర్ చేసుకోవచ్చు అనమాట ఐ వాక్ వేర్ యూ వాక్ నీవు నడిచే చోటే నేను నడుస్తాను చూడండి లెట్ మీ గో నన్ను వెళ్ళనివ్వు హీ మైట్ బి కమింగ్ హియర్ అతను ఇక్కడకు వస్తూ ఉంటాడు హీ మైట్ బి కమింగ్ హియర్ ఐఆమ్ అబౌట్ టు హెల్ప్ హిమ్ నేను అతనికి సహాయం చేయబోతున్నాను వైల్ ఐ యామ్ వాకింగ్ వాకింగ్ నేను నడుస్తున్నప్పుడు అతను నడుస్తున్నాడు ఇఫ్ ఐ కమ్ యూ విల్ కమ్ నేను వస్తే నీవు వస్తావు వెన్ ఐ వాక్ యూ విల్ వాక్ నేను నడిచినప్పుడు నీవు నడుస్తావు చూసారా సో ఇలా ఐఆమ్ వాకింగ్ నేను నడుస్తున్నాను ఐ హావ్ బీన్ వాకింగ్ నేను చాలాసేపటి నుండి నడుస్తున్నాను ఐ హావ్ వాక్డ్ నేను ఇప్పుడే నడిచాను ఐ వాక్ నేను నడుస్తాను ఇక్కడ ఐ వాక్ అంటే నేను రోజూ నడుస్తాను ఓకే లేదా నేను ఇప్పుడు నడుస్తాను అన్నాడు ఐఆమ్ అడ్వైస్డ్ నాకు సలహా ఇచ్చారు ఎప్పుడు అనేది మెన్షన్ చేయాలనుకుంటే టుడే అనో ఎస్టర్డే అనో ఇలా ఓకే సో ఇక్కడ టెన్షన్ బట్టి మీరు ఐ ఆమ్ అడ్వైజ్డ్ అంటే ఈరోజు జరిగింది కాబట్టి టుడే ఓకే ఐ ఆమ్ బీయింగ్ అడ్వైజ్డ్ నాకు సలహా ఇస్తూ ఉన్నారు ఐ హావ్ బీన్ అడ్వైజ్డ్ నాకు ఇప్పుడే సలహా ఇచ్చారు ఓకే సో ఇలా రకరకాల అఫర్మేటివ్ సెంటెన్సెస్ అనేవి ఉంటాయి వీటిని నేర్చుకోవడం అనేది చాలా అవసరం ఇక్కడ నేను మీకు ప్రజెంటెన్స్లో ఉ వాడేటువంటి అఫర్మేటివ్ సెంటెన్సెస్ గురించి చెప్పాను ఈ ప్రజెంటెన్స్లో వాడేటువంటి అఫర్మేటివ్ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నావో అవి మీరు ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు మీ గురించి చెప్పుకోవడానికో లేకపోతే ఎదురు ఎదుటివారి గురించి చెప్పేటప్పుడు మీరు ప్రజెంటెన్స్లో మాట్లాడే సందర్భంలో ఈ అఫర్మేటివ్ సెంటెన్సెస్ అనేవి మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయి ఓకే సో బాగా ప్రాక్టీస్ చేయండి ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడండి ఆల్ ది బెస్ట్